charges and our skills. Good afternoon, everybody. Sorry. మన భారతీయుడు టూ కాస్ట్ అండ్ క్రూ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హార్టీ హార్టీ వెల్కమ్ టు ద ప్రెస్ మీట్ ఆఫ్ భారతీయుడు టూ. ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉలగనాయగన్ కమల్ హాసన్ సార్కి అండ్ సిద్ధార్థ్ గారికి, రకుల్ గారికి, బాబీ సింహా గారికి, శంకర్ గారికి, సురేష్ బాబు గారికి ప్రత్యేకంగా హార్టీ వెల్కమ్ సార్. హైదరాబాద్కి నిన్నే విచ్చేశారు అండ్ ఐమ్ ష్యూర్ ఈ అట్మాస్ఫియర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారని అయితే మేమంతా కూడా ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం టు ద ప్రెస్ మీట్ ఆఫ్ భారతీయుడు టూ. మ్యాగ్నమ్ ఆపస్ ప్రాజెక్ట్స్ అన్నా లేదంటే బిగ్ ప్రాజెక్ట్స్ అన్నా లైకా ప్రొడక్షన్స్ మనల్ని ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ చేయనే చేయరండి. మరి లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు ప్రెజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యుటేటివ్ కంపెనీ రెడ్ జాయింట్ మూవీస్ సంయుక్తంగా విజనరీ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో భారతీయుడు తీసిన 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు టూలో మన లోకనాయకుడు కమల్ హాసన్ గారిని జులై 12 చూడడానికి మీరందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని అయితే మేమందరం కూడా ఆశిస్తున్నాం. మరి క్రికెట్ భాషలో చెప్పాలంటే 1983 వరల్డ్ కప్ వచ్చిన తర్వాత 2011 వరకు వెయిట్ చేశాం. అలా ఇప్పుడు భారతీయుడిని మళ్ళీ 28 ఇయర్స్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఐఎమ్ ఈక్వలీ ఎక్సైటెడ్. మీ అందరిలానే నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ధ్ గారి సంగీతంతో సీనియర్ మోస్ట్ రవి వర్మన్ గారు డిఓపిగా, మల్టీ టాలెంటెడ్ సిద్ధార్థ్ గారు, ఆ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ అండ్ వర్సటైల్ యాక్టర్స్ ఎస్జే సూర్య గారు, బాబీ సింహా గారు, సముద్రకని గారు అండ్ మన వెరీ ఓన్ బ్రహ్మానందం గారు, ఇంకా చాలామంది తారాగణంతో చాలా టాలెంటెడ్ ఆ కాస్టింగ్ని ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత గ్రాండియర్గా భారతీయుడు టూ అయితే మన ముందుకి అతి త్వరలో రాబోతుంది. మరి ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ శ్రీలక్ష్మి మూవీస్ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా రిలీజ్ చేయబోతున్నారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిన్నే చాలా చాలా కాంటెంట్ చూసేసాం కాబట్టి ఇవాళ మరొకసారి భారతీయుడు టూ ట్రైలర్ చూడడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్, కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్ ఫర్ భారతీయుడు టూ. ఆల్రైట్, కెన్ వి హావ్ ది ట్రైలర్ ప్లీజ్? ఇది చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. మనం ఒక్కొక్కరిని తప్పు పడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరికాలేదు, సరిచేయాలని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరిచేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందర్ని చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. భారతీయుడు. నేమ్ సేనాపతి. ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. కెరియర్లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. పెద్ద అయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకలం అంటున్నారు. ఇది 2వ స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. మొదటి
పారిపోలేరు, దాక్కునలేరు. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. ఈ ట్రైలర్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరింత ఎక్సైట్మెంట్ అయితే పెంచేసింది, అందులో ఎలాంటి సందేహం లేదు. 6 డిఫరెంట్ లుక్స్లో మనమైతే కమల్ హాసన్ గారిని సినిమాలో చూడబోతున్నాం. అండ్ ఆయన వేసుకున్నటువంటి ఆ ప్రాస్థెటిక్ మేకప్స్ ఎలా ఉంటాయి అనేది బిగ్ స్క్రీన్ మీద చూడడానికి మనం అందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ తరుణంలో మరి ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ఈ సినిమాని తెలుగులో మనందరికీ అందించబోతున్నారు. కాబట్టి సురేష్ బాబు గారిని గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ భారతీయుడు 2. ఆయన రాగానే నేను ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, సార్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ భారతీయుడు 2 రిలీజ్ అవుతుంది కదా అంటే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానమ్మా అని చెప్పి ఒక చిరునవ్వుతో చెప్పారు. సో సార్, వీఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. ట్రెమెండస్ ఎక్సైట్మెంట్ టు డు దిస్ ఫిల్మ్ సార్. As soon as I saw the trailer, I sent a message to Shankar sir. I found out his number and I asked Shankar gar number kanukoni, I sent it to him sir. First of all, Kamal sir, thank you so much for pushing this boundary of Indian cinema this far, because that's the kind of freedom that you've given yourself and to the rest of the industry to think on what we can do with cinema. You've been so innovative, so brilliant. I had the joy of working with you at Indru Chandradu and I saw what you did at that time. Really fabulous, sir. Thank you for all the great work that you've been doing. Shankar sir, to bring socially relevant messages in with so much of entertainment is just outstanding. The social inequalities, the corruption that you talk about really touches a lot. Normally, you don't know when it makes an impact. I was just telling you that now I run an educational institution, and that joy you have when you run something straight, something perfect in a corrupt world is really fantastic, sir. And thank you. I remember gentlemen for that. So the kind of inequality, the kind of favoritism, the kind of stuff that they do in colleges. Now I happen to run some colleges and we just run it straight, and the joy in the teachers, the joy in the students, it just gives hope that in society you can do something good sometime, and we just have to be at it. So thank you for that again, sir. And Siddharth, Rakul, Bobby, congratulations for the great thing. We are expecting a lot on this film. We have a very big release planned, and thank you for giving this. We'll really take care of this film as well as we can, sir. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి అదర్ క్వశ్చన్ ఫర్ మీ? నథింగ్ అదర్. లేదండి, మళ్ళీ ఇంకొంచెం సేపట్లో పిలుస్తాం మిమ్మల్ని. క్వశ్చన్స్ నేను కాదు, మా మీడియా వారందరూ వెయిట్ చేస్తున్నారు బోల్డ్ అన్ని క్వశ్చన్స్తో. ఇంకొంచెం సేపట్లో ఆ క్యూఎన్ఏ కూడా స్టార్ట్ అవబోతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ ఇప్పుడు మీరంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన ఫేవరెట్ బాబీ సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, అండ్ ఆయనకి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరమే లేదు. మన తెలుగు నటుడు అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో బాబీ సింహ గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భారతీయుడు 2 జూలై 12 రిలీజ్ అవుతుంది. భారతీయుడు ఎంత పెద్ద హిట్ అనేది 28 ఏళ్ల క్రితం మనం చూసాం. ఈరోజు మళ్ళీ భారతీయుడు 2, భారతీయుడు మళ్ళీ వస్తున్నాడు. హీస్ కమింగ్ బ్యాక్, ఇండియన్ ఈజ్ బ్యాక్. సార్ శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, ఎంత చెప్పినా అది వేరే సార్. అది నా ఒకే ఒక మాట సార్, సినిమాకు ఇంకో పేరు అని ఉంటే దాని పేరు కమల్ హాసన్ మాత్రమే ఉండాలి, అంతే సార్. సిద్ధార్థ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం మా నా ఫస్ట్ ఫ్యూచర్ ఫిలిం ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ గారు, లవ్ ఫెయిలియర్, జిగర్దండ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో మీతో యాక్ట్ చేయడం కుదిరింది. రకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై హోల్ టీమ్. సార్ సురేష్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జూలై 12, భారతీయుడు 2 ఈస్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు.
ఆయన ఆల్వేస్ చాలా హంబుల్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడేస్తారు. బట్ స్టేజ్ మీద చూసినంత నర్వస్గా ఆయన యాక్టింగ్లో మాత్రం కనిపించదు, అక్కడే మాట్లాడతారనమాట. మొత్తం అంతా కూడా మనం బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. బట్ నౌ రకుల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నిన్నే వచ్చారు బట్ స్టిల్ అని అయితే మేము ఆశిస్తున్నాం. సో గట్టిగా చప్పట్లతో రకుల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఆవిడ జర్నీ మనం చూస్తూ ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ వి హావ్ ఎవర్ సీన్ అండ్ అంతే అద్భుతమైన నటనతో మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే వచ్చారు. అండ్ నౌ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ భారతీయుడు 2. మా కోసం ఏం దాచుంచారో మీ మాటలో. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ దట్ వార్మ్ వెల్కమ్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను మీడియా వాళ్ళందరితో మళ్ళీ చాలా టైం అయిపోయింది కలవడానికి, మీ అందరితో కలిసి భారతీయుడు గురించి మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎస్, 12th July ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. ఏముంది ఫిల్మ్లో ఇప్పుడు చెప్పను, బికాస్ 12th July చూడాలి. సో ఆల్ ఐడ్ సే ఇస్ దట్ ఇట్స్ బిన్ అ డ్రీమ్ కొలాబొరేషన్. నేను ఎప్పుడూ ఊహించలేదు దట్ ఐ వుడ్ వర్క్ ఇన్ ఐ వుడ్ బీ ఇన్ అ పార్ట్ ఆఫ్ సీక్వెల్ ఆఫ్ భారతీయుడు. సో థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్ అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు అండ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ నైస్ రోల్. అండ్ again it's been a dream to work with Kamal sir. Actually I'll just say this one incident. The first day of shoot, the only thing that was going on in my head was I want to go and have a conversation with Kamal sir. The dialogues were not a part of that scheme. So thank you so much sir for giving us this opportunity, for making Indian the brand that it is, and for being so amazing. And Siddharth, thank you for being a lovely co-star. I won't praise you too much, I did a lot of that yesterday. No, but really thank you for being an amazing co-star. You're amazing in the film and everyone will see that on 12th of July. The entire cast and crew has worked very hard on this film. Chala time nunchi ee film meeda panch jarugutundi. So meeru 12th July please families tho velli chudandi. Thank you Suresh sir for giving us a grand release here in Hyderabad. And yeah, Indian 2 on 12th of July, Bharatido 2, please watch it. థ్యాంక్ యూ రకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం సేపట్లో మా వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళ క్వశ్చన్స్తో, మీరు కూడా రెడీ అయిపోండి. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా అని చెప్పి ఫస్ట్ టైం నాకు కొంచెం నర్వ్స్ ఫీల్ అవుతున్నాను అనమాట. బట్ ఫస్ట్ టైం నాకు ఒక న్యూస్ రీడర్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఫస్ట్ నా మనసులో అనుకున్న ఒక క్వశ్చన్, నేను ఎప్పటికైనా సిద్ధార్థ్ గారిని కలుస్తానా అని అనుకున్నాను. అండ్ అప్పటికే చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఉన్నారు. ఆయన ఒక్క మాటలో ఇంట్రడ్యూస్ చేయాలంటే హీఈస్ అన్ ఆల్రౌండర్. ఒక యాక్టర్గా, సింగర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా, అసలు సినిమాలో ఈయనకి తెలియని క్రాఫ్ట్ ఏదైనా ఉందా అని చెప్పి అప్పుడప్పుడు మనందరికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది. బట్ సిద్ధార్థ్ గారు, ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇన్వైట్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఇవాళ మీ నుంచి వినడానికి మేము అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మన సిద్ధార్థ్, మన తెలుగు అబ్బాయి అని మాట్లాడుతుంటాం, ఎంతో అద్భుతంగా పాటలు కూడా పాడుతూ మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. హాతీ హాతీ వెల్కమ్. చాలమ్మా చాలు, ఇక చాలు ఉంది, ఇంకా ఉంది, ఆ తర్వాత కంటిన్యూ చేస్తామండి. అందరికీ నమస్కారం అండి. భారతీయుడు 2 July 12 రాబోతుంది. ఇది ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి. సురేష్ బాబు గారు చెప్పినట్టు ట్రైలర్ చూసిన వెంటనే ఏదో ఒక ప్రాఫెసీ చెప్పినట్టు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈవెంట్ ఫిల్మ్లా కనిపిస్తుంది, కలగడుతుంది. నాకైతే భారతీయుడు 1 నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. నేను అప్పుడే స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్కి వెళ్ళే టైం అది. అండ్ థియేటర్లో సినిమా చూసి ఒక కోపం వచ్చింది, ఈ సిస్టమ్ని మనం ఏం చేయలేమా, ఒక కామన్ మ్యాన్ కోపాన్ని ఎలా ఛానల్ చేయాలి, ఏం చేయగలుగుతాం, యాజ్ ఎ యంగ్స్టర్ ఇంకా వోట్ చేస్తాం, ఏం చేస్తాం, హౌ డు వి బ్రింగ్ అబౌట్, ఆ మార్పు ఎలా తీసుకొస్తాం అని ఓ చిన్న ఓ ఛాలెంజ్, ఓ మైండ్ అటు ఇటు యునో నో క్లారిటీ లేకుండా ఒక కోపం వస్తుంది. అండ్ ఆ కోపం 28 ఇయర్స్ తర్వాత నన్ను చుట్టూ ఉన్న యంగ్స్టర్స్ నేను చూస్తుంటే ఇంకా కోపం ఉంటే బాగుండే అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ భారతీయుడు 2 నా దృష్టిలో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. మీరు లైఫ్లో కంప్యూటర్లో ఒక్కసారి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలేరు కదా, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి, దాని కొరకు మన నాలెడ్జ్ కలెక్ట్ చేసి దాన్ని అటాక్ చేసి మన కంప్యూటర్ని హీల్ చేయాలి. అట్లాగే ఈ కరప్షన్ లాంటి ఒక క్యాన్సర్ ఉంటే 28 ఇయర్స్ తర్వాత
ఎవరు మారలేదు, ఎవరు ఏమి చేంజ్ అవ్వట్లేదు అనే ఒక పరిస్థితిలో ఉన్నాం. సో ఈ క్యాన్సర్, ఈ వైరస్, ఈ కరప్షన్ అనే విషయాన్ని శంకర్ గారు, కమల్ హాసన్ గారు కలిసి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. అదే ఈ భారతీయుడు టూ. అండ్ నా జర్నీ ఇన్ సినిమా కానీ, నా జర్నీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాక్టర్ అయ్యే ముందు నుంచి ఎవరు ఎక్కడైనా నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా అడిగితే నేను కమల్ హాసన్ అని చెప్పేవాడిని. అండ్ సురేష్ బాబు గారికి బాగా తెలుసు, నేను ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి ఆయన దగ్గర ఇంద్రుడు చంద్రుడు గురించి చెప్పండి, షూటింగ్లో ఏం జరిగింది, రామనాయుడు గారు ఏం చెప్పారు, కమల్ గారికి ఆయనకి ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఆయన రెండు రోల్ ఎలా చేశారు, డబ్బింగ్ ఎలా చేశారు, ఇదంతా నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నా ఆంబిషన్ అని చెప్పను, నా డ్రీమ్ అనేది ఒక మంచి స్టూడెంట్గా లైఫ్ లాంగ్, కెరియర్ లాంగ్ పనిచేయాలని. ఇలాంటి ఒక వేదిక మీద 20 సంవత్సరాల ముందు జయసుధ గారు, సహజ నటి జయసుధ గారు నాతో యాక్ట్ చేసిన తర్వాత ఈ కుర్రోడ్ని చూస్తుంటే నాకు చిన్నప్పుడు కమల్ని చూసినట్టు ఉందన్నారు. నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక రోజు అది. నేను బాగా ఏడ్చాను ఇంటికి వెళ్ళి, ఏంటి నన్ను కమల్ హాసన్ గారితో పోల్చారా జయసుధ గారని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమల్ గారు నాకు ఎన్సైక్లోపీడియా, యూనివర్సిటీ సిలబస్ అన్నీ మీరే. అండ్ ఈ రోజు వచ్చింది నేను మీతో ఒక సినిమాలో స్క్రీన్ స్పేస్ షేర్ చేశాను, మీ పక్కన సోఫా మీద కూర్చున్నాను, మీరు నాకు ఇచ్చిన ప్రేమ, మీరు నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను లైఫ్లో మర్చిపోనండి. బికాస్ యు హ్యావ్ అలౌడ్ మీ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్, సో ఐ కెన్ షో యూ యువర్ స్టూడెంట్ ఇన్ హిస్ బెస్ట్ వర్జన్. సో థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ డే. అండ్ ఇలాంటి ఒక అవకాశం నాకు, ఇంత పెద్ద అవకాశం, ఇంత ఇంపార్టెంట్ స్టేజ్ నా లైఫ్లో రెండోసారి నాకు వస్తుందండి. మొదటిసారి నన్ను క్రిస్టోఫర్ కొలంబస్లా ఒక మనిషి డిస్కవర్ చేసి ప్రపంచానికి చూపించారు. ఆ మనిషి పేరు డైరెక్టర్ ఎస్ శంకర్ గారు. అదే మనిషి 20 సంవత్సరాల తర్వాత నేనే కదరా కనిపెట్టాను, నేను నువ్వు రా మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేయని నన్ను మళ్ళీ పిలిచారు. కానీ ఈసారి నీ పక్కన ఎవరు చూడలేని అంత ఒక సూపర్ నోవా ఉంటుంది, ఆ సూపర్ నోవా కమల్ హాసన్ అని నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. అండ్ ఆ అవకాశాన్ని మీకు తెలుసు, నేను ఒక అవకాశం నాకు ఇస్తే జనరల్గా ఇవ్వరు, ఇస్తే నేను వదలను. సో ఆ అవకాశాన్ని విత్ బోత్ హ్యాండ్స్ నేను పట్టుకుని మ్యాక్సిమమ్ ఐ హవ్ డన్ మై బెస్ట్. అండ్ ఇండియన్ టూ విల్ బి అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ, బోత్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ స్టూడెంట్. అండ్ నా ఫస్ట్ 20 ఇయర్స్ నేను నా కెరియర్ని బాయ్స్ సినిమాతో గడిపేశా, నెక్స్ట్ 20 ఇయర్స్ ఇండియన్ టూతో గడిపేస్తానని నాకు నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ బోత్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. చాలామంది ఇక్కడ రాలేకపోయారు. కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఈ సినిమాలో పనిచేసిన 5 ఫైట్ మాస్టర్స్ టీమ్స్, ఈ సినిమాలో పనిచేసిన చాలామంది కొరియోగ్రాఫర్స్ టీమ్స్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన 2,000-3,000 యూనిట్ మెంబర్స్ అందరికీ ఈ సినిమా చాలా పెద్ద గొప్ప విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. అండ్ భారతీయుడు టూ ఇస్ నాట్ ద ఎండ్, ఇట్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఎందుకంటే ఈ మనిషి భారతీయుడు టూ అండ్ భారతీయుడు 3 రెండు ఒకే టైంలో రెడీ చేశారు. అండ్ సో 3 గురించి నేను ఇక్కడ మాట్లాడను, ఎందుకంటే 6 మంత్స్ తర్వాత ఆ ప్రెస్ మీట్లో కంటెంట్ తగ్గిపోతుంది నాకు. సో భారతీయుడు 2 గురించి మాట్లాడుతూ, ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ కోపాన్ని ఎలా వాడాలో, ఒక యంగ్స్టర్గా మన బాధ్యత ఏంటి, ఈ దేశం గురించి మనం ఏం చేయగలుగుతాం అనే ఒక లెసన్గా ఈ సినిమా మారుతుంది నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ కమల్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ ఏషియన్ సురేష్ ఫిల్మ్, స్పెషలీ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బిలీఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మ్యాసివ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ ఇంక్రెడిబుల్ ఈవెంట్ పిక్చర్. ఈ 28 సంవత్సరాల గ్యాప్ని మర్చిపోయే అంత ఈ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది. అండ్ 6 మంత్స్ తర్వాత ఇంకా పెద్ద విజయం భారతీయుడు 3 సాధిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్. నేను మీ సిద్ధుని, ఐల్ సీ యూ సూన్. థ్యాంక్ యూ. Thank you so much, Siddharth. And larger than life experience manaki eppudaina kalagali anante manam theaters ki velli maatrame ina cinemalu chudali. Ee madhya kaalamlo last oka decade ga manam pan india cinemas ane padam tarchuga vaadutunnam, but pan india cinemalaki the og director ani maatladalante అది కేవలం శంకర్ గారి పేరు మాత్రమే మనందరికీ వస్తుంది. సో గట్టిగా చప్పట్లతో శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక జెంటిల్మెన్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, రోబో కానివ్వండి, ఆయన నడుస్తూ వస్తుంటే ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా మనందరికీ గుర్తొస్తుంది. వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ శంకర్ గారు. ఇక్కడ వచ్చిన
మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం. భారతీయుడు తీసేటప్పుడు నేను సీక్వెల్ తీస్తానని ఒక్క థాట్ కూడా లేదు. ఆ పిక్చర్ రిలీజ్ అయ్యే తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ లంచం, అక్కడ లంచం, ఇక్కడ ఇంత తీసుకున్నారు, ఇక్కడ అంత అడిగారు, చాలా కామన్ మ్యాన్ సఫర్ అయ్యారనే న్యూస్ అది కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడు ఈ న్యూస్ చూస్తే నా మైండ్లో వచ్చేది సేనాపతి భారతీయుడి క్యారెక్టరే. ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుంది, ఆ థాట్ వస్తూ ఉంది. అది 2.0 టైంలో ఒక స్టోరీగా బాగా ఫామ్ అయింది. ఆ స్టోరీ రెడీ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకు నచ్చింది, స్టార్ట్ చేసాము. ఈ పిక్చర్లో కమల్ గారు ఒక్కొక్క సీన్ నేను రాస్తాము, కానీ ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చేది లైఫ్ ఆ సీన్ చాలా పెద్ద హైట్కి ఎలివేట్ చేసింది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి మంచి లైఫ్ ఇచ్చారు ఈ పిక్చర్కి. తర్వాత సిద్ధార్థ్, బాబీ సింహ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, వివేక్, సముద్రగణి గారు, బ్రహ్మానందం గారు, నడుముడి వేణు గారు, వీళ్ళందరూ ఆయన వాళ్ళు ఎక్స్పీరియన్స్తో ఈ క్యారెక్టర్స్ అన్నీ స్ట్రెంగ్త్ ఇచ్చారు ఈ పిక్చర్కి. ఈ పిక్చర్ అన్ని జనరేషన్ కనెక్ట్ అయ్యేది పిక్చర్. ఇప్పుడు రిలీజ్ అయ్యేది 1996, ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు 2024 ఈ జనరేషన్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేది పిక్చర్ ఇది. ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీ చూడవలసిన పిక్చర్ ఇది, అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది. తర్వాత ఈ పిక్చర్ చూసిన ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక థాట్ వస్తుంది, థింకింగ్ వస్తుంది అని నమ్ముతున్నాను నేను. ఈ పిక్చర్లో పనిచేసేది ఒక్కొక్క టెక్నీషియన్ కోసం ఈ పిక్చర్ చూడొచ్చు. అనిరుద్ధ్ మ్యూజిక్ సాంగ్స్ కోసం, రైవర్మన్ సినిమాటోగ్రఫీ కోసం, ముత్రాజ్ ప్రొడక్షన్ డిజైన్ కోసం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కోసం, విఎఫ్ఎక్స్ శ్రీనివాస మోహన్ కోసం, ఒక్కొక్కరికి చూడొచ్చు. వాళ్ళందరూ అంత మంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఈ పిక్చర్ని భారతీయుడు వచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన మీడియా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ పిక్చర్ కూడా సపోర్ట్ చేయండి. ఇది రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ భారతీయుడు 2లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడే నాకు కూడా తెలిసింది, 22 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ సినిమాలో అడ్రస్ చేయబోతున్నారు. అది మనం మర్చిపోకూడదు. మనం రెగ్యులర్గా ఫీల్ అవుతుంటాం, అరే మన సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయేంటి, ఏంటి, ఎలా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా చాలా క్లోజ్గా ఫీల్ అయ్యేలాగా అసలు దానికి ఏ రకమైన సొల్యూషన్ చూపిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే July 12th మనం అందరం కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్లాల్సిందే. సో నౌ ఐ హ్యావ్ ది ఆనర్ ఆఫ్ ఇన్వైటింగ్. సో ఏదైనా ఒక విషయంలో మనం బెస్ట్గా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు లివ్ ఇట్, వీ హ్యావ్ టు లవ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు బ్రీత్ ఇట్ అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ముందే ఉంది. మరి ఇండియన్ సినిమాకి ఒక విజిటింగ్ కార్డ్ ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఆయన పేరే అవుతుంది. అండ్ ప్రతి ఇంట్లో మనం చూస్తుంటాం, ఎవరైనా కొంచెం నటిస్తుంటే ఏంట్రా కమల్ హాసన్ లాగా చేస్తున్నావు అంటారు, కానీ మిగతా ఏ నటుడు గురించి కూడా మనం మాట్లాడాం. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద వన్ అండ్ ఓన్లీ కమల్ హాసన్ గారిని గట్టిగా చప్పట్లతో వైదిక మీదికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ ప్రైజ్ పొజిషన్ అండ్ ఇవాళ ఆయన ఇక్కడ ఉండడం మనందరికీ చాలా చాలా సంతోషం. ద లెజెండరీ కమల్ హాసన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మీ మాటలు వినాలని మా వాళ్ళంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. అందరికీ నమస్కారం. సురేష్ గారు, చాలా రోజులైంది. We are meeting after a long time. I'm not being very formal because Telugu press gani, Suresh gar gani, prekshakulu gani, they are not new to me. My actual stardom started here in Andhra, and I was doing many films, but a break raledu. That was brought to me by Maro Charitra. From then on, my Telugu record has been impeccable, thanks to you. You've been very kind.
అండ్ కంపేర్ టు మై మలయాళం ఫిలిమ్స్, హిందీ ఫిలిమ్స్, తమిళ్ ఫిలిమ్స్, మై తెలుగు రికార్డ్ ఇస్ క్వైట్ లక్కీ రన్ అనొచ్చు. ఐ హ్యాడ్ ఆకలి రాజ్యం బాలచంద్ర గారు ఆఫ్టర్ దాట్ అండ్ కే విశ్వనాథ్ గారు అండ్ ఇంద్రుడు చంద్రుడు. లుక్ అట్ ద లైనప్. అది అలా ప్లాన్ చేశాను అని చెప్తే అది గర్వమే. ఇట్ జస్ట్ హ్యాపెన్ అండ్ ఐ మెట్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ హియర్ ఐ యామ్. ఐ మెట్ ద రైట్ కైండ్ ఆఫ్ మ్యాన్ అట్ ద రైట్ ఏజ్. వెన్ ఐ వాజ్ 40, యూజువలీ పీపుల్ హీరోస్ బికమ్ ఇన్సెక్యూర్. హీ మేడ్ మీ సో సెక్యూర్ బై మేకింగ్ మీ మచ్ ఓల్డర్ దెన్ ఐ వాజ్. సో ఏజ్ గురించి ఏమీ బాధ లేకుండా ఐ కంటిన్యూ ద రెస్ట్ ఆఫ్ ద 28 ఇయర్స్. నౌ 28 ఇయర్స్ లేటర్ ఐ కంఫర్టబుల్లీ వాక్ ఇన్ టు సేనాపతిస్ రోల్. థ్యాంక్స్ ఫర్ ప్రిపేరింగ్ మీ. అదర్వైజ్ బోత్ మణిరత్నం గారు అండ్ శంకర్ గారు, దే ప్రిపేర్డ్ మీ, బికాస్ దట్ ఈస్ ద టైమ్ ఏ యాక్టర్ స్టార్ట్స్ లుకింగ్ అట్ ద మిర్రర్, లుకింగ్ అట్ ద మిర్రర్ లైక్ దిస్, లూసింగ్ హెయిర్, ఆల్ దస్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ అరౌండ్ దట్ ఏజ్. ఆ ఏజ్లో దే మేడ్ మీ కంఫర్టబుల్. యువర్ అన్ యాక్టర్, సో జస్ట్ డూ వాట్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అనేటువంటి ఐడియాస్ అండ్ సపోర్ట్ దే గేవ్ మీ. ఇన్ దట్ వే సైకలాజికలీ ఇండియన్ మేడ్ మీ గ్రో అప్ యాజ్ అ మ్యాన్. ఐ ఫెల్ట్ లైక్ ఎ రెస్పాన్సిబుల్ ఎల్డర్ ఇన్ ద సొసైటీ, దో ఐ వాజ్ నాట్. సో ఐ సెగ్వేడ్ ఇన్ టు ద రోల్ ఆఫ్ వాట్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ అందులో చెప్పిన డైలాగులు. ఐఎమ్ సీయింగ్ దట్ హ్యాపనింగ్ టుడే, పీపుల్ సేయింగ్ ద సేమ్ థింగ్స్. అది మేము వాళ్ళకి రాసి ఇచ్చిన డైలాగ్ కాదు, వాళ్ళు మాకు రాసి ఇచ్చిన డైలాగ్. దట్ ఈస్ వై ఇట్ వైబ్స్ వెల్ విత్ ది ఆడియన్స్. అండ్ వన్స్ అగైన్ అబౌట్ ఇండియన్ 2 చెప్పాలంటే, దెర్ వాజ్ అ క్రిటిసిజం, ఇన్నిటికీ సాల్వేషన్ ఆర్ సొల్యూషన్ కెనాట్ బి వైలెన్స్ అంటారు. ట్రూ, ఇట్ కెనాట్. బట్ ఆ కోపానికి యు మస్ట్ హ్యావ్ a sluice, a dam, a dike to open it out. What is it? Not just entertainment. You'll have to think about yourself. Ippudu kuda we had a casual talk. I said this old man's two fingers. One is your voting finger. Another is a finger that should point at yourself. We have a responsibility. That important point Bharatiyudu 2 is telling, speaking with the audience. It's a fantastic dialogue for a filmmaker to have with his audience. I am very happy to mouth those dialogues. We are all very happy to mouth those dialogues. It's a conversation that we have as a group with the society, and it's a very important time, and it doesn't take sides. It takes the side of people. It tells you what avarice can do. And Gandhiji's famous quote comes to mind: nature can provide for everybody's need, but not even for one man's greed. That is very casually said without dramatizing it. There's enough drama, enough stunts, and you won't come out and burp masala, but you'll really start thinking. That's what I like about this film. It has all the ingredients that distributors ask. Song unda, fight unda, antaru avanni unnai, kani not in the same style that you expected to be. At least I was relieved of just singing around trees and crying in the end of the movie. అది లేకుండా గేమ్ ఎ క్యారెక్టర్ మీట్ టు ఈట్. ఐఎమ్ అ మస్క్యులర్ యాక్టర్ నౌ, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ప్రోటీన్ గివెన్ టు మీ బై గ్రేట్ డైరెక్టర్స్. ఎస్టర్డే దే గేవ్ మీ, ఇన్ దేర్ మెమరీ దే గేవ్ మీ అ ఫోటోగ్రాఫ్, పెయింటింగ్ ఆఫ్ కే బాలచంద్ర గారు, కే విశ్వనాథ్ గారు అండ్ మై సెల్ఫ్. ఐ వాజ్ సో టచ్డ్.
బికాస్ దట్ కనెక్షన్ స్టిల్ కంటిన్యూస్ అండ్ శంకర్ ఐ విష్ దట్ శంకర్జీ విల్ జాయిన్ దట్ ప్యాంథియన్ ఆఫ్ గ్రేట్ డైరెక్టర్స్ ఐ వాంట్ హిమ్ టు బికాస్ హీ థింక్స్ బిగ్ అండ్ వీ మస్ట్ గివ్ హిమ్ దట్ రెస్పెక్ట్ అండ్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ కో యాక్టర్స్ అని చెప్పలేను బికాస్ ద లవ్ దే షోడ్ దే ట్రీటెడ్ మీ లైక్ ఫ్యామిలీ బట్ ఐ డిడ్ నాట్ ఇన్ రిటర్న్ బిహేవ్ వెరీ వెల్ విత్ దెమ్ బికాస్ ఐ వాజ్ లాక్డ్ ఇన్ సైడ్ రబ్బర్ సూట్ అండ్ ఐ కెనాట్ స్పీక్ మచ్ ఐ కెనాట్ జోక్ లైక్ ఎవ్రీ అదర్ ఫిల్మ్ సెట్ సో ఇట్ ఈస్ ఓన్లీ నౌ ఐఎమ్ క్యాచింగ్ అప్ వాట్ ఐ లాస్ట్ డ్యూరింగ్ ద మేకింగ్ రాకుల్జీ కానీ సిద్ధార్థ్ గారు కానీ బాబీ సినిమా గారు కానీ బట్ వన్ థింగ్ ఎవ్రీ స్టేజ్ ఐ గో సిద్ధార్థ్ సేస్ ఐఎమ్ అ గురు సమ్వేర్ ఇది ఎక్కడో విన్నట్టు ఐ సెడ్ దట్ ఆఫ్ శివాజీ సాబ్ ద ఫ్యాక్ట్ ఇస్ దే డోంట్ యాక్చువల్లీ టీచ్ యూ ఎనీథింగ్ యు ఆర్ సచ్ అ గుడ్ స్టూడెంట్ ఐమ్ టాకింగ్ అబౌట్ కమల్ హాసన్ అండ్ సిద్ధార్థ్ సో డోంట్ థింక్ ఐ సవినయంగా ఏమో చెప్తున్నానని అనుకోకూడదు అండ్ దే ఆర్ గుడ్ స్టూడెంట్స్ అండ్ ఐ లెర్న్డ్ విదౌట్ అటెండింగ్ క్లాసెస్ సో దాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఏకలవ్య ఐఎమ్ అన్ ఏకలవ్య హీఈస్ అన్ ఏకలవ్య అండ్ గురు ఈజ్ ఇన్విజిబుల్ యాక్చువల్లీ ఒక పేరు కావాలని కమల్ హాసన్ అని పిలుస్తున్నారు బట్ దిస్ కమల్ హాసన్ ఇస్ మేడప్ ఆఫ్ సో మెనీ గురుస్ హూ హ్యావ్ యాక్చువల్లీ పెయిడ్ మీ మనీ అండ్ టాట్ మీ స్టఫ్ అండ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ బికాస్ ఆఫ్ దట్ అండ్ ది సభా మర్యాద అనుకోగద్దండి ఇట్స్ ద ట్రూత్ అండ్ ఐ వాంట్ దిస్ లీనియేజ్ టు కంటిన్యూ ఐ వాంట్ ఆల్ పీపుల్ టు ఫీల్ ఇట్ దట్ ఈస్ వెన్ టుమారో సిద్ధార్థ్ విల్ థింక్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్రెడీ థింకింగ్ ఒక్కొక్కప్పుడు సిద్ధార్థ్ గారు లాంటి పర్సన్ వెన్ దే థ్యాంక్ మీ ఫర్ సంథింగ్ ఐ కాంట్ జస్ట్ సే ప్లీజ్ డోంట్ మెన్షన్ ఇట్ but I must do something back in return. So I must create more Kamal Hassans, more Siddharths, without being jealous, envious, or making anybody nervous. And that's what I'm going to do. Yesterday also I spoke of it. And that's what we should do. I'm sure that Suresh Babu Garu understands what I'm talking about. That is what he is enjoying now. What has been given back to him. It is not just taken away, it is an institution that is continuing. All that which has turned into colleges and teaching institutions is what has been given to him, not by a father, by a great man. I know him. Father is a relationship that nature has given you. By discipline, he has given you something and I'm happy to come back to Hyderabad, whatever be the excuse. This time I have a very good excuse, that is Bharatiyudu 2. I want you to support, media to support it, not because of the money part of it. This message should reach. It is your message. When people say that media has been silent, media is that, they are commenting on media, they are actually as helpless as the citizens. How you can take part in the Indian Revolution is somewhere hinted at in this film. Please take it up as your slogan and pass it on. Ticket lo ammatam vere adi jarugutondi picture bagunte they like it they'll see it but there's a inner core message that you and I will have to spread across society adundi indulo that is my request for you to make people go and see the film. Of course, they are not going to see it for free, but there are so many things, other things, which they spend money for. This might be money well spent. Thank you. July 12th, we'll see you in theaters. Thank you. Thank you so much, sir. That's our very own Ulaganayagan Kamal Hassan Garu, sir. Requesting you to kindly stay back on the dais. Ippudu Suresh Babu Garini, Bobby Simha Garini, Rakul Garini, Siddharth Garini, and Shankar Garini stage me the joy at novels in the request chestunnandi. ఇంకొంచెం సేపట్లో మీడియా క్యూఎన్ఏ స్టార్ట్ అవబోతుంది సో దయచేసి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ మీ క్వశ్చన్స్ అన్నీ కూడా భారతీయుడు 2కి సంబంధించే
అడగవలసిందిగా కోరుతున్నాం. మరి మల్టిపుల్ ఫార్మాట్స్లో ఫర్ బెటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. 5.1, 7.1 డాల్బీ అట్మాస్లో అండ్ అట్ ద సేమ్ టైం ఐమాక్స్, 4DX, ఐస్లో కూడా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. కాబట్టి మనం అందరం వెయిట్ చేద్దాం. అందరినీ కూడా ఫర్ అ ఫోటో ఆప్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అండి. వెనకాల కిరణ్ వెనకాల. సో మరొకసారి అండి, ఫర్ అ బెటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా మన కోసం మల్టిపుల్ ఫార్మాట్స్లో రిలీజ్ అవబోతుంది. 5.1, 7.1 డాల్బీ అట్మాస్ ద్వారా, అట్ ద సేమ్ టైం ఐమాక్స్, 4DX, ఐస్లో కూడా ఈ సినిమాని మనం చూడొచ్చు. కాబట్టి వీ వుడ్ లైక్ టు మెన్షన్ దిస్ అగైన్ అండ్ అగైన్. అండ్ మరొకసారి మీడియా వారందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి, దయచేసి మీ మీ క్వశ్చన్స్ని భారతీయుడు 2కి సంబంధించి వరకు మాత్రమే ఉంచవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మైక్స్ వచ్చాయండి మీ దగ్గరికి. సో ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్ అండి, మీ మీ క్వశ్చన్స్ ఇప్పుడు అడగచ్చు. మీ పేరు చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. హలో హలో ఫోటోగ్రాఫర్స్, కమల్ గారు సార్ నమస్తే. సార్ నమస్కారం. మిమ్మల్ని స్టేజ్ మీద చూడడమే మాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. యాజ్ ఎ హీరో ఆఫ్ విత్ డికేడ్ ఎక్స్పీరియన్స్, డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ సేమ్ టైమ్ యు ఆర్ ఎ పొలిటీషియన్ ఆల్సో. సో 96 నుంచి 2024 దాకా అసలు సొసైటీ కరప్షన్ పరంగా కావచ్చు, అవేర్నెస్ పరంగా కావచ్చు, ఎవరైనా చేంజ్ అయిందని మీకు అనిపిస్తుందా? అలా చేంజ్ అయి ఉంటే ఈ భారతీయుడు 2 తీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అది మీరే జవాబు కూడా చెప్పేశారు. అంటే చేంజ్ అయ్యి ఉంటే ఈ పిక్చర్ తీసే అవసరం లేదు. ద థింగ్ ఈజ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ వీ లవ్ టు సే, బికాస్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ నెసెసిటీ నౌ. And with the technology, instead of learning more, we are learning less about being honest.
ఆనెస్టీ మే నాట్ బీ ద బెస్ట్ పాలసీ యాజ్ బీన్ టాట్ టు అస్, బట్ ఇట్స్ అ లగ్జరీ వెరీ ఫ్యూ కెన్ అఫోర్డ్, అండ్ యూ మస్ట్ బీ స్ట్రాంగ్ ఎనఫ్, రిచ్ ఎథికలీ టు అఫోర్డ్ ఇట్. డబ్బుతో అది రాదండి. ఇఫ్ యు ఆర్ ఎథికలీ స్ట్రాంగ్ అండ్ రిచ్ ఎథికలీ, యూ కెన్ అఫోర్డ్. దట్ ఈస్ వాట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ దిస్ ఫిలిం. బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ, ఈజీగా మీరు చేశారు తప్పు, రాజకీయం చేసిన తప్పు అని చెప్పవచ్చు. బట్ హూ ఇస్ రాజకీయం? వాట్ ఇస్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్? అన్నీ మనం చేసిందే కదా. ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ యాక్సిడెంట్ దట్ ఇస్ బిఫాలన్ అస్. వీఆర్ రెస్పాన్సిబుల్. ఇఫ్ దెర్ ఇస్ కరప్షన్, వీ హ్యావ్ అలౌడ్ ఇట్ సమ్వేర్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఆన్ అ రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీ హ్యావ్ డన్ ఆల్ వీ క్యాన్ డూ టు ఎరాడికేట్ ఇట్. నౌ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆల్ అరౌండ్ అండ్ ఆల్సో పుట్ అవర్ సెల్ఫ్ టు ఇంట్రోస్పెక్షన్, సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ టు ఇంట్రోస్పెక్షన్. అది ఈ పిక్చర్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ నెససరీ, అండ్ ఐ థ్యాంక్ ది కరప్ట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫర్ మేకింగ్ భారతీయుడు టు రెలవెంట్ ఈవెన్ టుడే. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, సో భారతీయుడు వన్లో చూస్తే కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్, వాళ్ళని భారతీయుడు ఫినిష్ చేయడం. సో ఇప్పుడు మళ్ళీ కరప్షనే ఉంది అనుకుంటే అదే ప్యాటర్న్ కాకుండా ఇంక మీరేం చెప్పదలుచుకున్నారు? అదే ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. స్టోరీ రాసేటప్పుడు ఏదైతే చూపించాలో ఆ పిక్చర్లో చూపించాము, దీంట్లో ఏం చూపించాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఫీలింగ్ మాత్రం ఉంది, ఈ ఫీలింగ్ మాత్రం ఉంది. ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తే భారతీయుడు రావాలి, భారతీయుడు రావాలి అని. సో కానీ స్టోరీ రాలేదు. ఆ స్టోరీ కోసం వెయిట్ చేశాను. ఎందుకు అంత టైం పట్టిందంటే ఏదేది చేయకూడదు, ఏదేది ముందే చూపించాము అని ఆలోచించి ఒక ఆ ఫీలింగ్కి ఒక స్టోరీ ఫామ్ అయ్యడానికి కొంచెం టైం అయింది. అదే కొంచెం చెప్పేది వస్తుంది, కానీ ఈసారి ఎంత డిఫరెంట్గా చేయవచ్చు, ఇంకా ఏమేమి చెప్పవచ్చు, వేరే ఒక యాంగిల్లో ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము. మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సార్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్, గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా? అది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు పోర్షన్ అయిపోయింది. ఇంకా ఒక 10-15 డేస్ బ్యాలెన్స్ షూటింగ్ ఉంది. ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాం ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సారీ, ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా? అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి, అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం. దిస్ ఈజ్ నాట్ అకేషన్, కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి, మీడియాకి. ఇది నేను మాత్రం కాదండి, పిక్చరు అందరూ, ప్రొడ్యూసరు, యాక్టరు, టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు. అది అన్నీ పని జరుగుతూ ఉంది. మీకు తప్పకుండా అది ఇంకొక 15 డేస్ షూటింగ్ అయ్యే తర్వాత, ఎడిటింగ్ లాక్ అయ్యే తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. కమలాసన్ గారు, భారతీయుడు 2 చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది. 2కి మీరు చాలా అప్డేట్ అయిపోయారు, అంటే పొలిటికల్గా, సినిమాటిక్గా, కామన్ మ్యాన్గా. అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా, ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా? పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్. అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇన్క్రీజ్, బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చేయలేదు, ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్. మనం అంటే మనందరినీ, మీడియా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మీ ఆల్సో. ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా, యువర్ ఇన్ ద జర్నలిస్టిక్ మీడియా. వీ హ్యావ్ డన్ ఓన్లీ ఎ లిటిల్, వీ హ్యావ్ నాట్ పుట్ దట్ బోల్డ్ స్టెప్ ఫార్వర్డ్. అండ్ నౌ ఇస్ ద టైమ్ టు పుట్ దట్ బోల్డ్ స్టెప్ ఫార్వర్డ్. అండ్ యూ కెన్ టేక్ ఎనీ సైడ్, కెన్ గో లీన్ టు ద లెఫ్ట్, లీన్ టు ద రైట్, బట్ నాట్ టు ఎనీ ఎక్స్ట్రీమ్.
keep the balance of the beautiful country that we have created. And this is the time to do that. That revolution begins in various aspects, from all stages in and faculties of the society. We have started our revolution. You also start. Let's join hands. Okay, one more అండి. కల్కిలో మీ పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనేసరికి ఇమేజ్ పెరిగిపోయింది, మూవీ ఇమేజ్ పెరిగిపోయింది. సేమ్ భారతీయుడు టూలో కూడా ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైం స్పేస్ తక్కువ, త్రీలో ఎక్కువ ఉంటుందనేది. ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది, కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం? ఈ స్పేస్ అనేది హిట్లర్ గారు కూడా ఆ స్పేస్ కారణం చెప్పే మోస్ట్ ఆఫ్ ద థింగ్ స్పేస్ లేదు, మాకు ఎల్బో రూమ్ లేదు అన్నారు. అది కాదు, ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను. మార్థింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా. అందులో మనం ఏం చేస్తున్నాం, ఏ పాత్ర, సపోజ్ ఐఎమ్ ఎ డైరెక్టర్, ఐ హావ్ టు డూ ఓన్లీ డైరెక్షన్, థింక్ అబౌట్ ద హోల్ ఫిలిం. సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి, ఎందుకండి నాకు ఒక డ్యూట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు. ద లెంగ్త్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. త్రీలో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? త్రీలో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ త్రీ గురించి డైరెక్టర్ గారు మాట్లాడడం బెటర్. అది కాదు, అది నిజం కాదు. ఆయన ఫుల్ పిక్చర్, ఆయన వస్తున్నారు, ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది, అది నిజం కాదు. అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది, ఆయన బట్టి సరౌండ్ జరుగుతుంది అన్ని. అది నిజం కాదు. మీరు కల్కి చెప్పినట్టు నా గురించి, అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇందులో అలా కాదు. భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ వన్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్. కమల్ గారు, శంకర్ గారు, బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు, ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు, ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్. సో ఆ ఒక మనిషిని మనం బయటకు వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్. కమల్ హాసన్ గారి సినిమా ఇది. కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో, ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు, అది అందరికి తెలుసు. సో అది మనం, వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హలో అండి, మీ ముగ్గురికి అండి అన్నట్లు, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ రకుల్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఎగెయిన్స్ట్ గా. వినిపించలేదు, ఇంకొకసారి చెప్పండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ ఏమైనా మా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు, ఎగ్నిస్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్. అయితే నటులుగా మీకేమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా? సార్, నా పేరు సిద్ధార్థ్ అండి. నేను గతం 20 ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థం కా, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్ వీ విల్ డూ ఇట్. నో సీఎం హెస్ టోల్డ్ అస్ ఓన్లీ ఇఫ్ యూ డూ దిస్ వీ విల్ డూ సంథింగ్ ఎల్స్. సో కమల్ సార్, రకుల్, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. శంకర్ సార్, మేము వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ ఆల్ యువర్ లెజెండరీ క్యారెక్టర్స్. అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా ఈవెంట్ సినిమాలు అంటున్నారు, కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పటి నుంచో అంటే మీరు తీసినవే అన్ని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ అని, అండ్ పీపుల్ మాట్లాడతారు, అట్ ది సేమ్ టైం మీ యాక్షన్స్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ కెరియర్ 2 సినిమాలు ప్యారలల్గా షూట్ చేశారు, గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ. ఐ బిలీవ్ ఇండియన్ 3 కూడా కొంత పోర్షన్ షూట్ చేశారేమో, ఐ డోంట్ నో.
చాలామందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే, డిట్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ? ఇంపాసిబుల్, ఏమీ తేడా ఉండదు. ఓకే, కరెక్టా సార్? అంటే ఒకేసారి రెండు పిక్చర్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమి ఎఫర్ట్ వేస్తానో నేను మాత్రం కాదు, మా యూనిట్ అందరూ ఎక్కువనే వేశారు. ఈ మాటలు రాకూడదు, ఒకేసారి రెండు పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదని ఎక్స్ట్రా ఎఫర్ట్ వేశాం. అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది, ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ప్రెప్ ఫినిష్ చేశాను. సీన్ రైటింగ్, షార్ట్ డివిజన్, ప్రాపర్టీస్ లిస్టు, ఆర్టిస్ట్ లిస్టు, కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది. ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి. లొకేషన్స్ కూడా అన్నీ చూసేసాము, ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. అలాగ ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈజీగా పోయింది. గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించి అక్కర్లా, అన్ని క్రియేటివ్ వర్క్స్ ప్రెప్ వర్క్స్ అన్నీ అయిపోయింది. సో అండ్ యు నీ నాట్ వరీ, లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్, బోత్ ద ఫిల్మ్స్ అండ్ ద పార్ట్ 3 ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్. ఈవెన్ ఐ కెన్ టెల్ సంథింగ్ ఎక్స్ట్రా, వీ పుట్ సమ్ ఎఫర్ట్స్ ఆన్ దట్, బిలీవర్స్. థ్యాంక్ యూ. అండ్ అది ఇది ఈ క్వశ్చన్ నా కాదు కానీ, వాట్ డూ యూ థింక్ ఆఫ్ మిస్టర్ కే బాలచందర్? ఈజ్ హీ ఎ పర్ఫెక్షనిస్ట్ ఆర్ సో ఇప్పుడు కొత్తగా వచ్చింది, రెండు పిక్చర్స్ చేస్తున్నారు డైరెక్టర్, దేర్ ఆర్ మెనీ డైరెక్టర్, దాస్ సురేష్ గారు, దేర్ దాసరి నారాయణ గారు, విల్ బీ సిట్టింగ్ ఆన్ 5 stories in the same hotel. He'll have to open the door, go to one story's discussion, close, post lunch another story, post tiffin another story, and he gave hit after hit after hit. That's what mattered. Sir, he's going to give hit after hit after hit. That's what I expect. Sir, if directors like Shankar garu do multiple films at a time, we are more than happy to watch you. Yes, that is, that is my thing. As a matter of fact, I think I was the very first actor to start one film at a time. Kamala Singer. Sir, ఇంకొక క్వశ్చన్ సార్, మీరు 96లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ, అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు, అండ్ వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ది స్క్రీన్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడేంటంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి, మీడియా ఎక్స్పోజర్ అన్నీ ఎక్కువైపోయి పీపుల్కి, అసలు క్రైమ్స్ కానీ పొలిటికల్ స్కామ్స్ కానీ పీపుల్ ఆర్ వెల్ అవేర్. యాక్చువల్గా మీడియాలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం మనం సినిమాలో చూపించే కంటే కూడా. ఇస్ దట్ ఎనీ కన్సర్న్? అంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకు, సబ్జెక్టులో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల? ఇది అన్నీ మైండ్లో పెట్టుకునే నేను స్టోరీ రాస్తాను. అంటే ఇది ఇంపార్టెంట్ కదా, నాకు థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఈ పిక్చర్లో మోర్ దెన్ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఇట్స్ అ పాన్ ఇండియన్ థాట్. దట్ ఈస్ నెసెసరీ నౌ డేస్. దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ ఇన్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. మరొకసారి అండి ప్లీజ్, దయచేసి మేము ఈ క్వశ్చన్స్ని భారతీయుడు 2 వరకే పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మీ స్క్రిప్ట్లు, మీ విజువల్ సెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో, స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా ఉంటుంది మీ స్క్రిప్ట్స్. మీ స్క్రిప్ట్స్కి వెనకాల సుజాత గారు బ్యాక్ బోన్గా ఉండేవారు, భారతీయుడికి ఆయన ఇచ్చిన సపోర్టు మీకు తెలుసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు సుజాత గారు లేని లోటు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే పెద్ద లాసే సుజాత గారు లేదు లేదనేది, కానీ మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్ రైట్. నెక్స్ట్ ఐ హ్యావ్ టు సీ సమ్ గుడ్ రైటర్, సో దట్స్ వాట్ వీ డిడ్. వీ హ్యాడ్ సమ్ గుడ్ రైటర్స్, మిస్టర్ జయమోహన్ అండ్ మిస్టర్ కపిలన్ వైరముత్తు అండ్ వన్ లక్ష్మీ శరవణ కుమార్. సో వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ దే డిడ్ అవర్ బెస్ట్, నీ నాట్ వరీ అబౌట్ దాట్. కమల్ గారు, కమల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పుడు ఆడికి 10 సార్లు రావాలి ఆస్కార్. కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది, ఆస్కార్ కమిటీ కూడా ఆస్కార్
కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్కి వెళ్ళింది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకు నా అభిప్రాయం ఏమైనా చేంజ్ అయిందా? అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను. అది చెప్పి ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ టెల్ యూ ద రీజన్. పొగరతో చెప్పడం కాదు, వీఆర్ ద లార్జెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే ఇఫ్ వీ విల్ బికమ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఇప్పుడు అలా చేస్తున్నావా అంటే లేదు, బట్ వీ క్యాన్. సో దెన్ వీ విల్ ఆస్కార్ విల్ కమ్ అండ్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ అస్. ఇన్స్టెడ్ ఆఫ్ కమెంటింగ్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఆస్కార్స్, వీ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ టెల్ దెమ్ వాట్ కుడ్ బీ రైట్ విత్ ఆస్కార్స్. థ్యాంక్ యూ. కమలాసన్ గారు సార్, ఇక్కడ సార్, అంటే త్రూఅవుట్ కెరియర్స్ అన్నీ ఛాలెంజింగ్గా ఉండే పాత్రల వైపే మీ జర్నీ సాగుతుంది. ఆఫ్టర్ 2.5 డికేడ్స్ తర్వాత సేనాపతి పాత్ర మీకు మళ్ళీ పోషించే అవకాశం వచ్చినప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది సార్? సార్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఆడియన్స్, ఆర్ దే రెడీ అనేది ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్ వెన్ హి టోల్డ్ మీ ద స్టోరీ. దట్ ఛాలెంజ్ పార్ట్ వాజ్ నాట్ సో ఫ్రైటనింగ్. అనదర్ థింగ్, ఈ వరల్డ్ రికార్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ లైక్ సెసిల్ బి డిమిల్ హ్యావ్ హ్యాడ్ ఆపర్చునిటీ టు డూ ద సేమ్ ఫిలిం వన్స్ అగైన్ 20 ఇయర్స్ లేటర్, 25 ఇయర్స్ లేటర్. లైక్ 10 కమాండ్మెంట్స్ ఇస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆల్సో ఇన్ కలర్. దట్ వే ఈవెన్ దేర్ దట్ ఫినామినన్ ఆఫ్ సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ యాక్టర్ డిడ్ టేక్ ప్లేస్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ phenomenal attempt at making a film which is already 28-year-old. And what gave us the confidence are the audience. Prekshakulaki krutagnatalu to give us the confidence that ippudu vachina it will be a hit film ane nammakam maaku ichindi audience. Shankar sir, actually ga meeru cinema lo oka dialogue pettaru manalone Gandhi and Chandrabose గురించి చెప్పారు సార్. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఈ గాంధీ అండ్ బోస్ మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా నడుస్తుంది. అంటే మనం నేషనల్లో చూసుకుంటే కొంతమంది గాంధీజీ థాట్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రీసెంట్ టైమ్స్లో సుభాష్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డైలాగ్ మీరు ఏదో వేగ్గా పెట్టారని మాత్రం మేము అనుకోమండి. ఈ డైలాగ్ పెట్టడానికి అంటే ఈ థాట్ రన్ చేయడానికి రీజన్ ఏంటి? కమల్ సార్ మీరు, శంకర్ గారు ఎవరైనా చెప్పినా సంతోషం. అదే పిక్చర్ చూడండి, దాంట్లో క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఉన్నాం. ప్లీజ్ పిక్చర్ జవాబు చెప్తుందండి. కమలాస్ నేను చెప్తాను, కమలాసన్ చెప్తున్నాను. ఈజ్ అ కామన్ మ్యాన్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఈ టాలెంట్ అవన్నీ ఒక పక్క పెట్టండి. వీ నో దట్ ఇన్ టుడేస్ వరల్డ్ వార్ ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యాలర్ వీరం అంటున్నాం కదా, దట్ పీక్ పినకల్ ఏంటంటే అహింస. సో ఇఫ్ యూ కెన్ కంబైన్ బోత్, ఇట్ లుక్స్ యుటోపియన్, బట్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఇట్ వై నాట్. దట్ థాట్ ఐ వుడ్ లైక్ టు పుట్ ఫార్వర్డ్ టు టుడే సొసైటీ. ఇఫ్ ఇట్ ఈస్ త్రూ భారతీయుడు టూ ఐఎమ్ హ్యాపీ. ఇఫ్ ఇట్ టేక్స్ అనదర్ 10 ఇయర్స్ ఐల్ వెయిట్, బట్ ఐ విల్ కీప్ మై సెల్ఫ్ హెల్తీ ఇన్ మైండ్ అండ్ బాడీ to be able to have that conversation with you after 10 years or 20 years. Kamal sir ikkada sir, actually ga 5 decades of my acting career lo meer chudanni chain character ledhu, meer andukoni award levu, reward levu, but still ante ee okka senapati ane character ki 3:30 ki lechi makeup ayi 5 hours tarvata cheyadam idantha kuda ante what is your driving force to ante ilanti characters cheyadaniki inta struggle teeskuni ee age lo kuda, what is your driving force sir? Sir, people like you who first ask questions, tough questions like this, later on forget themselves and applaud. That is one. And meeru cheptundi vinte inka cheyataniki emi ledhu, anni chesesaru ana feeling vastundi. Cheyaledu meeru andukoleni award ledhu ante dorakani award chaala unnai. Meeru enduku ఈ షార్ప్ ఎడిటింగ్ ఎందుకని చేస్తున్నారు?
సార్ సురేష్ గారు. ఎస్ సార్. శంకర్ సార్ మనమర్స్ సార్, యాక్చువల్గా ఇండియన్ 3 కూడా వస్తుందని అంటున్నారు కదా, దానికి కారణం కథ బడ్జెట్. అంటే కథ ఎక్కువైనా కూడా ఎక్స్పెండ్ చేయాలంటే ఇంకొక పార్ట్ కావాలి, ఒక్కొక్కసారి బడ్జెట్ ఎక్స్టెండ్ అయినా కూడా దానికి ఇంకొక తీయడం అని సీక్వెల్ వేయడం అనేది ఈ రోజుల్లో ట్రెండ్ కింద మారింది. సో ఇండియన్ 3కి వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ తీసేటప్పుడు 2 పార్ట్స్ ఐడియా లేదండి, ఇది పార్ట్1 భారతీయుడు ముందు వచ్చిందే, అదే 3 అవర్స్ 20 మినిట్స్ పెద్ద స్టోరీ ఇది. అది ఒక స్టేట్లో మాత్రం జరిగింది ఆ పార్ట్. ఇది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కు స్ప్రెడ్ అవుతుంది ఈ స్టోరీ, అంటే ఇంకా పెద్ద స్టోరీ అది. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇది అన్ని ఒక పార్ట్లన్నీ వచ్చేస్తుందని. ఫైనల్గా మనం ఎడిట్ చేసేటప్పుడు ట్రిమ్ చేస్తాము, కొద్దిమంది సీన్స్ రిమూవ్ చేస్తాము, సో అలాగా ఒక పార్ట్కి తీసుకొని వచ్చేస్తామని ఆలోచనలో ఉన్నాను. ఏమి కంపల్షన్ ఏది లేదు, ఆనెస్ట్గా నేను ఏది చేయాలో అదే చేశాను. మెయిన్ ఆడియన్స్, ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద ఆడియన్స్, ఐ షుడ్ నాట్ చీట్ దెమ్. ఓకే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసి చూసేటప్పుడు అన్ని సీన్స్ బాగా వచ్చింది. ఇది ఎది తీస్తే కూడా పాడైపోతుంది. సి, మనం హెయిర్ కట్ చేయవచ్చు, మనం నెయిల్ కట్ చేయవచ్చు, కానీ ఫింగర్ కట్ చేయని కుదరదు. ఓకే, సో అది చూస్తే అన్ని సీన్ లైఫ్ ఉంది దాంట్లో. ఇంకో ఒక్క ఫ్రేమ్ తీస్తే కూడా ఆ సోల్ పోతుంది, ఆ ఫీల్ పోతుంది. అప్పుడు చూసేటప్పుడు అన్ని సీన్స్ పని బాగా వర్క్ అవుతుంది. అప్పుడు చూసేటప్పుడు దాంట్లో 2 పార్ట్స్ వచ్చేది ఒక పాసిబిలిటీ నాకు, ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్. అట్ ద సేమ్ టైం బోత్ ద పార్ట్స్ హ్యావ్ ద హోల్సమ్నెస్, ఎ స్టార్ట్, ఎ సాలిడ్ మిడ్ అండ్ గుడ్ క్లైమాక్స్ అండ్ అన్ ఎండ్. సో అది కరెక్ట్గా వస్తుందని చాలా సేపు ఆలోచించి ఇది పెద్దదిగా అయిపోయింది, రెండుగా చేసి 2 పార్ట్లు చేసేద్దామని చేయలేదు. కరెక్ట్గా ఉంది, 2 కరెక్ట్గా ఉంది, 2 వర్క్ అవుతుంది, అన్ని సీన్స్ బాగా వచ్చింది, దానికోసమే ఇది 2 పార్ట్గా చేసాం. ఏమి ఏ కంపల్షన్ లేదు లేదు, బడ్జెట్ ఎక్కువైపోయింది, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు చేయలేదు. అది ఎవాల్వ్డ్ లైక్ దాట్. ఓకే, అండ్ ఇంత చక్కగా జవాబు చెప్తున్నారంటే దానికి ప్రెస్ మీట్ కారణం కాదు, ప్రెస్సింగ్ మీట్ ఒకటి నేను పెట్టాను. ఎందుకు ఏమి అని, వీ ఆన్సర్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్ బికాజ్ ఐ వాంటెడ్ టు షో వాట్ ఈస్ ఇన్ థర్డ్ పార్ట్. ఇప్పుడైతే చూపిస్తే బెటర్, ఇంకా అప్లాస్ వస్తుందని. ద టిపికల్ మైండ్ ఆఫ్ అన్ యాక్టర్ టు గెట్ మోర్ అప్లాస్, బట్ ఫర్ హిమ్ హీ హ్యాస్ టు టెల్ అ హోల్ స్టోరీ. హీ సెడ్ ఐ హ్యావ్ టు కనెక్ట్ ఇట్. సంపూర్ణ రామాయణం అంటారు కదా, ఆ సంపూర్ణత్వం రావాలంటే ఇట్ హ్యాస్ టు బి 2 పార్ట్స్ అని ఈ ఫెల్ట్. సార్ ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమేనండి. సో ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ 2 క్వశ్చన్స్. సార్ కమల్ సార్, నా పేరు వెంకట్, 10TV ఫిల్మ్ రిపోర్టర్. భారతీయుడు కానీ ఇప్పుడు భారతీ 2 కానీ చూస్తుంటే అరే కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు పొలిటికల్గా రావాలి అనుకుంటాం, కానీ మీరు ఆల్రెడీ పొలిటికల్ పార్టీ పెట్టారు, క్రియాశీలకంగా 2026లో ఏమైనా క్రియాశీలకంగా ఉంటారా? ఎందుకంటే తమిళ్లో ఇప్పుడు విజయ్ గారు కూడా క్రియాశీలకంగా రాబోతున్నారు కాబట్టి వారు మీరు కలిసి ఏమైనా, ఎందుకంటే కేవలం సినిమా మీద మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళము, పొలిటికల్గా కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సార్. దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్. సపోజ్ ఐఎమ్ గివింగ్ యువర్ డిన్నర్ టుమారో, ఇందులో ఏమి పొలిటికల్గా ఏముందని వెతకొద్దండి, అట్స్ అ డిన్నర్. లైక్వైజ్ ఇండియన్ భారతీయుడు 2 ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ విత్ అ థాట్ బిహైండ్ ఇట్. ఐ హ్యావ్ అ పోడియం కాల్డ్ ఎంఎన్ఎం, ఎ పార్టీ వేర్ ఐ విల్ స్పీక్ పాలిటిక్స్. హియర్ పాలిటిక్స్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ స్పీకింగ్. వాట్ ఈస్ అఖిల్ రాజ్యం? సార్ సురేష్ గారు, సురేష్ గారు సార్, దగ్గుబడి సురేష్ గారు ఇక్కడ చెప్పు సార్. భారతీయుడు సినిమాని ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్, చాలా ఇట్లాంటి భారతీయులు మీరు కనుక తలుచుకుంటే 20 సినిమాలు తీయవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులతోని, కానీ మీరు అసలు సినిమాలు తీయటమే మానేశారు సార్. సురేష్ ప్రొడక్షన్స్లో అంత పెద్ద బ్యానర్లో తీయొచ్చు మీరు తలుచుకుంటే, కానీ మీకు ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు సినిమా తీయటం మానేయటమే బెటర్ అనే ఒక ఫీలింగ్ వచ్చారు. చాలా కాలం తర్వాత భారతీయుడు 2 మిమ్మల్ని కోరుకుందా, మీరు భారతీయుడు 2ను కోరుకున్నారా? మేము భారతీయుడిని కోరుకున్నాం, మేము భారతీయుడిని కోరుకున్నాం. సింపుల్, వీ హ్యావ్ అన్ ఆఫీస్, వీ నో వాట్ టు డూ, అండ్ మా వాళ్ళు వచ్చి చెప్పారు వీ వాంట్ టు డూ ద, ఐ సెడ్ డూ ఇట్. ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఆర్ 2 పీపుల్ డూయింగ్ దిస్ ఫిలిం, వన్ యాక్టర్ హూస్ క్రాస్డ్ వాట్ యాక్టింగ్ ఇస్, అంటే నాకు బాగా ఇష్టం ఆయన అంటే.
యాజ్ అన్ యాక్టర్ ఆయన బాగా చేస్తారని ఒక నమ్మకం. యాజ్ అ డైరెక్టర్, సోషలీ రెస్పాన్సిబుల్ స్టోరీస్ విత్ ఎంటర్టైన్మెంట్ హీ నోస్ హౌ టు డెలివర్. ఇందాక ఎవరో అడిగారు కరప్షన్ ఇస్ ఓల్డ్ అండ్ న్యూ అని, ఎప్పుడో ఎవరినో అడిగారంట దిస్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ టౌన్, దిస్ వాజ్ 2000 ఇయర్స్ అగో. అప్పుడు వెళ్ళి పురాతనంలో తవ్వితే అప్పుడు కూడా రాశారంట కరప్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ, కరప్షన్ విల్ బీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. ఇందాక నేను చెప్పానే, నేను ఐ రన్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ద సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ అండ్ ద డిఫరెన్స్ దట్ యూ కెన్ మేక్, కొంతమంది కన్నా జీవితాన్ని బాగా పద్ధతిగా చేయగలిగితే దాంట్లో ఆనందం కూడా చాలా ఉంటుంది. సో ఇట్స్ వీ నీడ్ టు, దీస్ స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అందరు మారుతారు, ఒకే రోజు మారిపోతారని కాదు, కొంతమంది మారినా బాగుంటుంది. అంటే ఎక్కడో చెప్పారు మెసేజ్ ఉంటే టెలిగ్రామ్ పంపిస్తే మెసేజ్ చూసి వచ్చు అని చెప్పి, బట్ ఈ సినిమాలో మెసేజ్ చూస్తే ఒక కోపం ఒక ఇది వస్తుంది. అంటే అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ విల్ చేంజ్ అండ్ టైనీ డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ వర్క్ లైక్ దట్ ఆల్సో. భారతీయుడు సినిమా చూసి ఎంతమంది మారుంటారు సార్? చాలామంది మారుంటారమ్మా. అంటే చాలామంది అంటే మీకు మొత్తం వరల్డ్లో ఉండే 8 బిలియన్ మంది ఒకేసారి మారరు. ఇట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్, ఇట్ విల్ టచ్ పీపుల్స్ హార్ట్స్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు ఎందుకు మారుతా? పుస్తకం జరిగితే మారుతాను, కొంచెం సినిమా చూస్తే మారుతాను, ఎవరైనా మంచి స్పీచ్ ఇచ్చే మారుతాను. వెన్ దెర్ ఇస్ సంథింగ్ టు టాక్ అబౌట్ అది మాట్లాడాలి కదా, చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఏం లాభం? సో ఐ పర్సనలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ బోత్ దీస్ జెంటిల్మెన్ అండ్ దట్స్ వై వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆల్సో. కమల్ సార్, సిద్ధు ఏంటమ్మా? We'll plan and do it accordingly. Kamal sir, so my question is to Sidhu, Rakul and Bobby. Meeru Senapathini experience chesinappudu, I think you guys kids kada, ippudu Senapathi tho paatu work chesaru, what exactly ante Senapathi mimmalni ee rakamga inspire chesaru, ee movie lo mee experience? So nenu college lo unnappudu Senapathi chusanu. అంటే లేట్ చూసాను కొంచెం, అండ్ ఐ లవ్ ద ఫిల్మ్, ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాడ్. ఇప్పుడు లైక్ సురేష్ సార్ వాజ్ సేయింగ్, ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దట్ లీవ్ అ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్. యూనో ఇప్పుడు కూడా 28 ఇయర్స్ తర్వాత మీకు ఆ స్టోరీ గుర్తుంటుంది, మీకు సేనాపతి చేసిన యాక్షన్స్, వాళ్ళు చేసిన యూనో ఆల్ ఆఫ్ దాట్, ద ఫైట్, ద క్వెస్ట్ ఫర్ యునో ఎండింగ్ కరప్షన్, అది గుర్తుంటుంది. సో for me experienced cheppalante to be a part of a legendary film like that, to be sharing screen space with Kamal sir in Shankar sir's film was like working with two people on my checklist at the same time, and in a film like Bharatidu, and of course it was amazing. So such films are very rare, and I hope that last one has this impact, and now this one, another 100 years to come, you know, people remember the kind of impact this film has. So of course the experience has been amazing, and I'm blessed to be a part of this film. All right, one last question, Ali. One last question. Oka prashna adigarandi, ayin samadhan cheppin tarvata meer next question adagochu. Thank you. Namaste andi. నేను భారతీయుడు ఫస్ట్ వచ్చి ఐ థింక్ 4th-5th స్టాండర్డ్ చదివేటప్పుడు విజయవాడలో చూశానండి, ఐ థింక్ అలంకార్ థియేటర్ అనుకుంటా. సో అప్పుడు నా అది ఎలా నాకు ఇన్స్పైర్ అందంటే, ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కిడ్డీష్గా వచ్చి వర్మం అనేది క్లాస్లోకి వెళ్ళి ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుంది. తర్వాత నేను క్లాస్లో అందరికీ పిల్లలకి చెప్తూ ఉంటాను, దాంట్లో కమలాసన్ గారు ఇలా చేస్తే ఉడుములాగా మారుతారు, దాని తర్వాత సింహంలాగా గారు వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా లైన్, దిస్ విజువల్ ట్రీట్, ఇవన్నీ నా బుర్రలో ఉండిపోయినాయి అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత దాంట్లో నేను బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే, లంచం ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం తప్పట్టు ఇవ్వడం కూడా తప్పు. సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది నాకు బాగా హిట్ అయిందన్నమాట. అది నేను భారతీ 2లో నాకు ఈ అవకాశం వస్తుందనేది ఐ డెంట్ ఇమాజిన్ అండి. ఐ రియలీ థ్యాంక్ యూ శంకర్ సార్. సో ఐఎమ్ వెరీ లైక్ ఫస్ట్ టైం ఆయన సెట్లో చూసినప్పుడు, ఆ భారతీయుడు గెట్లప్ చూసినప్పుడు ఒక వేరే ఒక వైబ్, ఒక ఉపలకృంత అంటాం కదా, అది ఆయన వస్తే నా ప్రెజెన్స్లో అది ఉంటుంది. సో అది మీరు థియేటర్స్లో చూస్తారు. థ్యాంక్ యూ.
ఓకే లాస్ట్ క్వశ్చన్ వన్ సెకండ్ అండి, నేను ఇంకా సమాధానం చెప్పలేదండి. ఫనీ అనే జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు పాపం, దానికి సమాధానం చెప్పేస్తానండి. వన్ సెకండ్ ఫనీ, ఫస్ట్లీ థ్యాంక్ యూ భారతీయుడు ప్రెస్ మీట్లో సేనాపతి అనే క్యారెక్టర్ నేమ్తో ఒక ప్రశ్న అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సేనాపతి ఈజ్ అన్ ఐకానిక్ క్యారెక్టర్. నేను సేనాపతి దగ్గర చాలా నేర్చుకున్నాను. కిడ్స్ అన్నావు కదా, నువ్వు నేను ఇంకా కిడ్సే, సో సేనాపతి విల్ ఆల్వేస్ బీ ద ఎల్డర్ ఐకాన్ సూపర్ స్టార్ ఫర్ అస్. కానీ నేను సేనాపతి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను, ఒక విషయానికి కరెక్ట్ ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆ విషయం నీకు రోజు కనపడదు. సేనాపతి ఇస్ లైక్ అ షూటింగ్ స్టార్. సో సేనాపతి మీ ముందుంటే ఆ సేనాపతిని కరెక్ట్ ప్రశ్న అడిగితే గూగుల్లో సెర్చ్ కొట్టినట్టు దానికి చాలా విలువైన ఒక రిప్లై వస్తుంది. ఆ సేనాపతి దగ్గర చెత్త ప్రశ్నలు అడిగితే టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఒక స్టూడెంట్గా ఎప్పుడు నాకు సేనాపతి దొరికినా ఆయన్ని చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగాను. దానివల్ల ఒక స్టూడెంట్గా లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను. సో ప్రయారిటైజ్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్, దెన్ యూ విల్ గెట్ గ్రేట్ ఆన్సర్స్. అది నేను సేనాపతి దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సేనాపతి ఫర్ దాట్. కమల్ గారు, కమల్ గారు, హాయ్ కమల్ గారు. పెంచలేదు మైక్ ఇవ్వండి పాప. మైక్ మైక్ ఆఫ్ చేసి ఇచ్చారా? హలో, ఎస్, దిస్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ది మీడియా టు రియల్లీ ఇంటరాక్ట్ విత్ యూ కమల్ సార్, బికాస్ యూ ఆర్ సచ్ ఎ గ్రేట్ స్టూడెంట్ ఆఫ్ సినిమా అండ్ అన్ ఇంపెక్కబుల్ యాక్టర్ యాజ్ యూ జస్ట్ టర్న్డ్ వైల్ యూఆర్ స్పీకింగ్, యునో. And you are a great student of cinema with relation to the audience and auditoriums. Now that my question totally academic, sir, now the whole age of cinema making is going or flowing along with the fantasy kind of films, graphics, you know, with the total limitation of Western film making. Though there were films in Telugu or South, Patal Bhairavi, Maya Bajar, all there, of course. But now today the age, complete age, is belonging to that kind of genres, that kind of trend of making films and all that. Sir, what is your perception now on this kind of films like Bharatiyudu, and what will really hook to the audience or hook to the auditoriums in your perception, sir? You are now talking both market strategy and cinema study. Two different things. Yes, sir. But market strategy and these trends are set by the audience. It is not set by filmmakers. Filmmakers carefully watch the trend and say, ilanti pictures chala vachinai, manam verela cheddam. And a decision, vallu, a good filmmaker makes that. A confident filmmaker makes that. Alanti oka confident decision, going with general entertainment, not jumping, leaping far ahead, leaving the audience behind, but keeping the audience in tow and taking them along towards progress. That's what many directors are trying to do now. Saying that this is the trend now is set by the audience. So educate yourself more with cinema. You'll have more trends to challenge us with. It is you who are asking. Of course, I believe, yeah. Sir, and also like in Dashavataram, now you are looking in more attires, about cinema, since as a student of cinema, I have noticed it becoming more and more democratic, sir. And more and more towards thought. Rather than stars. Kamal, so anybody could make a film. But only thing is, finding a Suresh Babu Garu is difficult. Siddhu. Anybody could make a film. But will he take the film? Will he watch the film? These are the two people who decide Siddhu. Whether Siddhu. I can make a film or not. Kamal Garu here. Both these ladies have been waiting since the beginning. Orange and Siddhartha the Garu. Green t-shirt. Please, vallaku oka avakasam icheste lekapothe magalu dominate chestunnaru. Meedu kuda last 4 questions for women. Idi chaala baagundandi. Bond. Oh, sir, here, sir. Hi, my name is Abhilasha. This question is going to be a little lengthy. Please bear with me.
So recently during the Kallakurichi Hooch tragedy, you have said something that along with government taking accountability, individuals also need to take accountability, you know, with their liquor consumption and how they lead their lives and whatnot. And that is echoed in a lot of Shankar sir's films about corruption and about politics, that, you know, corruption is not like, no one has monopoly on corruption. Governments are corrupt, but also individuals are corrupt and everybody needs to change. But beyond the populism of it all, do you think these political movies, do they play a greater role in, you know, helping individuals realize their responsibility, or do they let individuals believe that no, it's the powers that be that are actually complicit, or is it just a form of entertainment with some nominal transient social impact? You have presented two narratives. One is totally believing that it is done by the government. Another is taking the responsibility. This film talks about there is that, but you should take responsibility. It talks about both these narratives, but it advocates one narrative. It advocates one narrative of taking social responsibility. You cannot give it to Tate Garu Chestaru. It is the Manamudu should also come and take the responsibility. That's what this says. That's why these people are there in the film. It cannot stop with one man. Then he becomes an avatar. This Senapati is not an avatar. He's an angry old man. That's all. Sankar sir, I would like to ask you about the film Bharatiyudu. Yeah. Kamal sir, so I feel, you may correct me, but films, especially your film like Vikram, has made the guns bigger, the violence more violent. So I want to know, through Bharatiyudu, you want to also say that the society has to be redeemed. Like in the Indian one, Bharatiyudu 2 is also about giving punishment. It says zero tolerance. So tell us about the extent of violence which is going to be there in the film. And what do you think personally? I know you have mentioned in your speech that violence is not the solution, but somehow in films, film after film, it's only increasing and it's becoming gruesome. So. Okay, if I keep making love stories, do you think the world will become a loving place? Yeah, yes, sir. Yes, sir. Can love stories? Can it can? 70s also. 70s also. He wants you to do a love story. Andhike cheptunnadu gaani. That is a different thing, but it won't. The world's character will change according to the environment. We'll have to create that environment, and that cannot be created by sports alone. Cinema alone, politics alone. These are all faculties which we are using to make the world better. We are very young. We are only 10,000 year old as a culture. We still have time, and we are this politics, cinema, everything is work in progress. We are not the epitome of everything. Sankar sir, one question. And the lady in the orange is waiting, please. Last question from her, then you can take the mic. Okay, yes. Let her ask first. After that, everybody free for all. Nene Jail. Hi, Kamal sir. So my question to you is, you've been saying it's about peace, Ahimsa Chaptundi movie ani. Huh? Ahimsa. You've been saying Ahimsa Margamlo undi, we are teaching that ani, right? From the beginning. No. You were talking about peace. That is my problem. All right. Yes. Thank you, Andy. My question is... No, sorry. I picked the wrong candidate. Your starting point is wrong, ma. We'll give one more question here. Kamal sir. Sir. Shankar sir. One question, sir. Shankar sir. Sir, I am following you from 93, The Gentleman, to Indian 2. So around 14, 15 films you have directed. Most of the films are the social awareness films. But last 4-5 years, I'm observing you are taking too much of stress and other thing because of this Indian 2 and 3 game changer. So how are you balancing the stress? The first 20, 30 years, you are cool director,
బిగ్ ఫిల్మ్స్ యూ ఆర్ మేడ్ బట్ కూల్ డైరెక్టర్ యూ కెన్ డూ అవర్ టూ ఇయర్స్. ప్రతిరోజు ఈ ప్రశ్న అడిగాను పొద్దున అడగండి, హౌ యూ హ్యాండిల్, హౌ ఆర్ యూ సో కామ్, ఆయన ఎప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆ స్ట్రెస్ ని, లాస్ట్ 4 ఇయర్స్ గా ఎలా ఉండగలుగుతున్నారు శంకర్ గారు? నాకు మాత్రం కాదు, ఈ హ్యాస్ ఎ ఇన్బిల్ట్ ఎయిర్ కండిషనర్ ఇన్సైడ్. 4 ఇయర్స్ నుంచి కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది కదా ఈ 4 ఇయర్స్ లో, ఎలా సార్? కమల్ సార్, సార్ చెప్పండి సార్ ఆన్సర్. Yes, see, everybody will go through a tough time. Everybody will have a tough time in their life. So if this is a situation, there is no other go. It's like throwing you into the ocean without knowing the swimming. So I am swimming for survival. Right? Shankar sir, sir, Kamal sir, one question. All right, Andy. Kamal so sir, we thank Kamal all sir. Of you for joining us here. Kamal sir, last so question sir. Andar ki kuda opportunity ivadam jarigindi. So the time is up question. Now. Sorry. Thank Kamal you sir. So much once again media varandariki kuda join ainanduki questions ki kuda so thank you andy we have given enough time ane aasisthunnam so Bharatiyudu 2 July 12th na release avabothundi so dai chesi mi andaru kuda theaters ki velli ee cinema ni enjoy chestarani manaspoorthiga aasisthu media varandariki kuda mi support ki అండ్ ఇక్కడికి వచ్చి మీ క్వశ్చన్స్ అడిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ప్రెస్ మీట్ అండ్ మేకింగ్ ఇట్ అ సక్సెస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ ప్రెస్ మీట్లో ఎంత సిన్సియర్గా ఉన్నారో అలా చేయండి అయ్యి దీని సినిమా పబ్లిసిటీ. అసలు మొత్తం ఆ యూఆర్ ఇన్ ఆ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ ఆ. దట్ మీన్స్ దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వాల్యూ. ప్లీజ్ కీప్ అప్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ ఫిల్మ్. It's very important. Thank you. Babu garu, thank you. And Shankar sir and Kamal sir, thank you so much for this much time that you've spent on this. It's a real eye-opener and helps us to promote films in future. In the time ichi media interaction cheyatam is not common. So big round of applause for that, for their time and patience. Thank you sir, we learn from you every day. Thank you so much. Make us all those unanswered questions. Make us come back again so that we can talk to you. It is in your hands. Thank you. సో మీడియా అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో అండి, అందరూ కూడా స్టేజ్ ముందే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.